హౌ ఈస్ ఫ్యూచర్ ఫర్ డెవాప్స్ అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఎప్పుడు చదివిన ఫేక్ పెట్టినవా అవన్నీ చెప్పకూడదు. మా కంపెనీలో ఉంటే నేను రిఫర్ చేయగలను, అది ప్రాబ్లం ఏం కాదు. ఆ రిజెక్షన్ అనేది కామన్ అనమాట. ఇప్పుడు డెవాప్స్ నేర్చుకుందాం అనుకున్నా నువ్వు అసలు రికమెండ్ చేస్తావా చేయవా? 5 ఇయర్స్ అయితే 70 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంటర్వ్యూలు ఏం క్వశ్చన్లు అడిగారు, అదే ఎందుకు మారుతాను అనే క్వశ్చన్స్ అడిగారు. డెవాప్స్ మొత్తం రాకుండా ఏం కాదు, 50% డెవాప్స్, 50% జర్మన్ అయితే ఈజీ జాబ్ అవుతుంది. ఆ మార్కెట్ ఎట్లుంది ఇప్పుడు? మా డెవాప్స్ రియల్లీ కోడింగ్ ఏం జాబా? స్టార్టింగ్ లో అవసరం లేదు. మెకానికల్ నుంచి డెవాప్స్ కిందకి వచ్చాను. అంటే మీకు ఇంకేమన్నా డెవాప్స్ గురించి నాకు తెలిసి ఇంకా చాలా మంది డౌట్లు అడుగుతూ ఉంటారు, సో అడిగితే కామెంట్ లో మెన్షన్ చేయండి. బ్రో మాత్రం పక్క యాక్టివ్ గా రిప్లై ఇస్తాడు, రిప్లై అయిపోతే నేను. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. అయితే లాస్ట్ టైం మనం ఒక డెవాప్స్ గురించి వేసాం, అది జస్ట్ ఫ్రెషర్ తోటి, ఓన్లీ 6 మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదా 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బ్రో? 4.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో చాలా క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా. సో మీరు కింద కామెంట్ పెట్టిన క్వశ్చన్ కూడా అన్ని ఈరోజు అడుగుదాం. ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే కంప్లీట్ తిని కూడా కంప్లీట్ వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి కంప్లీట్ డెవాప్స్కి వచ్చిండు. మెకానికల్ బ్యాక్గ్రౌండ్, మెకానికల్ కదా బీటెక్? సో బీటెక్ మెకానికల్, తర్వాత కంప్యూటేషన్ మెకానిక్స్, అది కొన్ని సివిల్ మెకానికల్ కోర్సు, తర్వాత డెవాప్స్. సో లెట్ స్టార్ట్. సో నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకో. అంటే స్టార్టింగ్ నుంచి చెప్పాలా? ఇండియాలో నుంచి ఫస్ట్ పేరు అంతే, తర్వాత ఏమేం చెప్పాలి? అది ఓకే, ఏమేం చెప్పాలి చెప్పు. నా పేరు వెంకీ. అంటే నా బయోగ్రఫీ మొత్తం చెప్పాలి? బయోగ్రఫీ అంత అవసరం లేదు, ఏదైతే వాళ్ళకి ఇంపార్టెంటో అదే కావాలి. అంటే జస్ట్ ఇంట్రొడక్షన్. నా పేరు వెంకటేశ్వర్లు, అందరు వెంకీ అని పిలుస్తారు. సో నేను ఇక్కడ మాస్టర్స్కి వచ్చాను, కంప్యూటేషన్ మెకానిక్స్ కి 2016లో వచ్చాను అనమాట. సో 2016లో వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఒక ప్లాన్తో వచ్చాను అనమాట. 2 ఇయర్స్ లో కంప్లీట్ చేసేసి తర్వాత జాబ్ చేసేసి. సరే, అన్ని తినే అడగాలి. ఓకే, సో మనం ఫస్ట్ మన క్వశ్చన్లు అడుగుదాం. అంటే చాలా మంది కామెంట్స్ క్వశ్చన్ రాశారు, ఆ క్వశ్చన్ అడుగుతాం. సో నువ్వు మెకానికల్ చేసావు, అదంతా పెద్ద ముందంతా మనకు అంతా సోది. తర్వాత ఫస్ట్ ఏంటంటే మనకైతే నువ్వు అయితే ఇప్పుడు డెవాప్స్ చేస్తున్నావు, సో డెవాప్స్ ఇంజనీర్స్ కోసం స్పెషల్ వీడియో ఇది. ఓకే, డెవాప్స్ చూస్ చేసుకోమని ఎవరు చెప్పారు? అసలు నువ్వు మెకానికల్ నుంచి డెవాప్స్ ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చానంటే మెయిన్ రీజన్ వచ్చేసి నాకు మెకానికల్ లో జాబులు ట్రై చేస్తున్నప్పుడు కరోనా టైంలో 2019లో. సో జాబులు ఆల్మోస్ట్ 1 ఇయర్ ట్రై చేశాను, ఆల్మోస్ట్ 400 అప్లికేషన్లు వేసి ఏది పాజిటివ్ గా రాలేదు. సో అప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్దామని అనుకున్నాను, ఎందుకంటే ఆ టైంలో సాఫ్ట్వేర్ లో కొంచెం బాగానే ఉంది ఇక్కడ. సో అందుకు ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను షార్ట్ మా ఫ్రెండ్స్ తో ఆల్రెడీ ఇండియాలో వర్క్ చేస్తున్నా సాఫ్ట్వేర్ లో, వాళ్ళతో మాట్లాడాను అనమాట. అంటే నాకు కోడింగ్ అంత రాదు, సో నాకు కోడింగ్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్ గా. సో అప్పుడు వాళ్ళతో మాట్లాడాను, అంటే కోడింగ్ లేని జాబ్ సాఫ్ట్వేర్ సైడ్, కొంచెం తక్కువ కోడింగ్ ఉండి లైట్ గా వచ్చిన మేనేజ్ చేసే పొజిషన్స్ ఏంటి అలాంటి అని అడిగాను అనమాట. అప్పుడు వాళ్ళు లిస్ట్ చెప్పారు, SAP తర్వాత డెవాప్స్ ఇలా చెప్పారు అనమాట. డెవాప్స్ రియల్లీ కోడింగ్ ఏం జాబా? స్టార్టింగ్ లో అవసరం లేదు, ఉంటే అడ్వాంటేజ్. ఓకే, లేకపోయినా మేనేజ్ చేయొచ్చు. బట్ కోడింగ్ అంటే సాఫ్ట్వేర్ ఫుల్ స్టాక్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అలా అవసరం లేదు, బట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వస్తే చాలు అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి అప్పుడు మా ఫ్రెండ్ అడిగితే ఈ డెవాప్స్ అనే టాపిక్ వచ్చితే అప్పుడు నేను కూడా వెతికాను. ఓకే, ఏంటి డెవాప్స్ ఎలా ఉంటుంది ఏంటి అని అప్పుడు అలా కనుక్కొని వెతికి సెల్ఫ్ రీసెర్చ్ చేసుకొని యా ఓకే ఇది మనకి సూట్ అవుతుంది అని డిసైడ్ అయ్యి అప్పుడు అలా డెవాప్స్ ఫీల్డ్ లోకి వచ్చా. ఓకే, డెవాప్స్ సరే ఎక్కడ నేర్చుకోవాలి? అంటే ఇప్పుడు ఈ కోర్సులు గీర్సులు కాకుండా ఓన్ గా సొంతంగా, అంటే యూట్యూబ్ లేకపోతే ఏదైనా వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు కోర్సులు కూడా ఆల్మోస్ట్ బయట 30,000, 40,000, 50,000 అడుగుతారు. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక ఫోన్ అనుకోమంటే అనుకుంటాం కానీ ఆ కోర్సు పైసలు పెట్టాలంటే నాకు మనం ఎప్పుడు వ్యసనాలకు ఎక్కడ ఖర్చులు పెడతాం కానీ అవసరానికి ఎప్పుడు ఖర్చు పెడతాం. సో దాని వల్ల సో అది ఇక్కడ ఫ్రీగా ఎట్లా నేర్చుకోవచ్చు? అంటే ప్లాట్ఫామ్ ఏంటిది, ఎగ్జాక్ట్ కోర్స్ ఏమైనా? నేను నేర్చుకునేటప్పుడు అయితే కొంచెం లిమిటెడ్ గా ఉండే వీడియోస్, యూట్యూబ్ వీడియోస్. ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చేసినాయి అనమాట, ఎందుకంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉండటం వల్ల బయట ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. డిమాండ్ కోసం రెండో వీడియో చెప్తాను. సో నేను నేర్చుకున్నప్పుడు ఇంటెలిపాట్ అనే ఒక వెబ్సైట్ ఉంది, అది ఇండియన్ బేస్డే బట్ ఆపరేటెడ్ ఫ్రమ్ యుఎస్. సో నేను అది నెట్ లో వెతుక్కొని సో వాళ్ళ వీడియోస్ యూట్యూబ్ లో విని సో బాగుంది అనిపించి, నాకు యాక్చువల్ గా మాది 888 అనమాట ఇండియాలో. సో నాకు లెర్నింగ్ బై డూయింగ్ అలవాటు బాగా, అంటే సో వీడియోస్ విని నా సెల్ఫ్ గా నేనే నేర్చుకుంటే నాకు బాగా స్టార్టింగ్ నుంచి అలవాటు, మాకు ఇంటర్మీడియట్ నుంచి అదే అలవాటు మా కాలేజీలో. సో దాని వల్ల నాకు ఆ ఇంటర్వ్యూ పాటలో సెల్ఫ్ పేస్డ్ కోర్స్ తీసుకున్నాను అనమాట, అది జస్ట్ $300. సో అది తీసుకొని డైలీ ఒక 14-15 అవర్స్ చదివాను. జస్ట్ $300 అంటే ఒకవేళ ఇది మన వీడియో అనేది మెయిన్ గా ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం కాదు, ఇండియా వాళ్ళ కోసం. ఓకే, సో అప్పట్లో $300 బట్ అది ఇండియన్ యుఎస్ కాబట్టి, అది మన ఇండియాలో కూడా ఉన్నాయి 15,000, 20,000 పెడితే కోర్సులు ఉన్నాయి డెవాప్స్ కోర్సులు. అది ప్లస్ ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో కూడా చెప్తారు వాళ్ళు.
ఇంకా చాలా ఈజీగా బేసిక్ స్క్రాచ్ అని చెప్తారు. ఓకే, అదే బేసిక్ గా చాలా మంది అరే ఎక్కడ నేర్చుకోవాలి, ఎంత ఫీజు అట్లా అడుగుతున్నారు. సో ఒకవేళ ఇప్పుడు ఇండియా నుంచి ఎవరన్నా డైరెక్ట్ రావాలనుకున్నాను అనుకో, డెవఆప్స్ మీ జాబ్స్ అప్లై చేసి రావచ్చు, అంటే ఆ మార్కెట్ ఎట్లుంది ఇప్పుడు? మార్కెట్ కంపారిటివ్లీ ఇంత ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే బయట మార్కెట్ సిచ్యువేషన్ అలా ఉంది. బట్ జర్మన్ లాంగ్వేజ్ ఉంటే మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే జర్మన్ వస్తే కొంచెం ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంది. అది ఏ ఫీల్డ్ అయినా అంతే, జర్మన్ 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 వస్తే మేజర్ అడ్వాంటేజ్, అది ప్రయారిటీ ఉంటుంది. లేకపోతే అంత నేర్చుకోవాలి, లేట్ అవుతుంది. ఇప్పుడు సిచువేషన్ అలా ఉంది, ఇంత ముందు అలా లేదు. లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ ముందు ఎలా ఉందంటే నీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే నీకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రావడానికి. కానీ ఇప్పుడు మార్కెట్ టైట్ అవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రిస్ట్రిక్షన్స్, వాళ్ళు ఫిల్టర్ పెట్టుకుంటున్నారు, ఆ ఫిల్టర్ లో జర్మన్ లాంగ్వేజ్ పెడతారు. యాక్చువల్ గా ఇప్పుడు బేసిక్ ఏం చెప్పొచ్చు అంటే డెవఆప్స్ మొత్తం రాకుండా ఏం కాదు, 50% డెవఆప్స్ 50% జర్మన్ వస్తే ఈజీ జాబ్ అవుతుంది, డెవఆప్స్ మొత్తం వచ్చినా రాదు. సో అట్లా సిచువేషన్. అవును, సో అదొకటి. ఇప్పుడు బేసిక్ గా నీదు కంప్లీట్ నీ బ్యాక్గ్రౌండ్ వేరు, నువ్వు డెవఆప్స్ వేరు. సో ఆ స్టార్టింగ్ స్టేజ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల నేను ఇంటర్వ్యూ ఏం క్వశ్చన్లు అడిగారు, అదే ఎందుకు మారుతాను అనే క్వశ్చన్స్ అడిగారు? అడిగారు. సో యాక్చువల్గా నేను ఎలా చెప్పాను అంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను మా ఫీల్డ్లో, బట్ నాకు అంత ఆపర్చునిటీస్గా అనిపించట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో అందుకు నేను నాకు కొంచెం రిలేటెడ్గా ఉండే ఇంట్రెస్ట్ ఉండే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎంచుకున్నాను. సో అది డెవఆప్స్. సో అలా ఇలా కోర్స్ తీసుకొని నేర్చుకున్నాను సెల్ఫ్ ఇంట్రెస్ట్తోని అన్నట్టు వాళ్ళు కన్విన్స్ చేశారు. సో అంటే ఆ కన్విన్సింగ్ అంటే వీళ్ళకి బేసిక్గా ఆ ఇంజనీర్స్ ఉన్న వాళ్ళు డెవలప్ చేసే వాళ్ళకి అవసరం లేదు, బట్ కొత్త వాళ్ళు ఎవరన్నా? అవును, బీటెక్ మెకానికల్ చేసిన కూడా చాలా మంది అరే ఐటీ షిఫ్ట్ అవ్వాలా, డెవఆప్స్ షిఫ్ట్ అవ్వాలా, డైలమాలో ఉంటారు, సేల్స్ ఫోర్స్ షిఫ్ట్ అవ్వాలా, సో అట్లా అడుగుతారు కదా. సో దానికి ఏం చెప్పాలని? సో నేను ఏదైనా తీసుకో, బట్ నువ్వు హెచ్ఆర్ ని కన్విన్స్ చేయాలి అంతే. నువ్వు కన్విన్సింగ్ ఆన్సర్ చెప్తే ఇట్స్ ఫైన్. యా, బేసిక్ గా సాలరీ గురించి నువ్వు చెప్తావులే నాకు తెలియదు, బట్ నేను ఏదైతే బేసిక్ క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ స్టార్ట్ అంటే ఫ్రెషర్, ఒక మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు లేకపోతే బ్యాచులర్స్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెవఆప్స్ కి? అంటే వితౌట్ జీరో ఎక్స్పీరియన్స్ అయితే బేసిక్ గా డిపెండ్స్ ఆన్ కంపెనీ, బట్ ఇప్పుడు ఈ స్టార్ట్అప్ అయితే నువ్వు బేసిక్ 45 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసిక్ బేసిక్ అంటే అది స్టార్ట్అప్ కంపెనీ అయితే. మీడియం సైజ్ కంపెనీ అయితే 50-55 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ పెద్ద కంపెనీస్ అయితే 50-55 నుంచి 57 ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెషర్ అయితే చెప్పినట్టు ఒక 45,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట, బట్ ఇప్పుడు నీ గురించి కాదు, బట్ ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల డెవఆప్స్ కింద సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యా, 5 ఇయర్స్ అయితే 70 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అది మీడియం సైజ్ కంపెనీ అయితే. ఇట్ డిపెండ్స్ ఆన్ పెద్ద కంపెనీస్ కన్సల్టింగ్ కంపెనీస్ వీటివైతే 70-80 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే గ్రాస్ సాలరీ కాదు, గ్రాస్ సాలరీ, ఎందుకంటే పైన పెద్ద కంపెనీస్ అయితే నీకు బోనస్లు కూడా వస్తాయి. సో దాని వల్ల 80 వరకు వెళ్ళొచ్చు. ఎంతున్నా పెద్ద కంపెనీలు ఎంఎన్సీలో పనిచేస్తే 5% to 10% డిఫరెన్స్ వేరియబుల్ పే, వేరియబుల్ పే ఉంటుంది. సో అది పక్క, అది మనం కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఒకసారి వచ్చి ఒకసారి ఏదో రకంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు డెవఆప్స్ నేర్చుకుందాం అనుకున్నందుకు నువ్వు అసలు రికమెండ్ చేస్తావా చేయవా? అంటే నేర్చుకుంటే బాగుంటుందా, సరే అద్దు వేరే ఏదైనా ఫీల్డ్ బాగుందని చెప్పగలుగుతావా? అదేం లేదు, నేర్చుకోవచ్చు. ప్లస్ డెవఆప్స్ తో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఏదైనా నేర్చుకుంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. సేమ్ ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎలా అడ్వాంటేజ్ ఉంటే అడ్వాంటేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఉంటే డెవఆప్స్ తో పాటు అది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట, ప్రయారిటీ ఇస్తారు అన్నమాట. ఓకే, బేసిక్ గా అన్ని వచ్చుండాలి, అన్ని వచ్చుండాలి జాబ్ వస్తుంది, బట్ లేకున్నా కూడా కొట్టిన వాళ్ళు ఒకటి వస్తుంది. బట్ ఏంటంటే ఉంటే ఏంటంటే రావడానికి త్వరగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ జర్మన్ లో నాకు తెలిసిన వాళ్ళలో ఒక ఇప్పటికి ఒక 10-15 మంది జాబ్స్ వేస్తున్నారు, కానీ దాని అందరికి ఆర్థం పోసింది నేనే. ఎందుకంటే ఫస్ట్ ఈ కాంపిటీషన్ నుంచి ఒక కోర్స్ కి పోవచ్చు, ఆ డెవఆప్స్ కూడా పోవచ్చు అనేది అందరికి మోటివేషనల్ గా ఈయన పోయి చూపించి అందరు తర్వాత ఒక రూట్ చూపించిండు, అందరూ చాలా మంది ఫాలో అయ్యారు, దాని వల్ల చాలా మంది జాబ్లు వచ్చినాయి ఈవెన్ తో కంప్లీట్ వేరే కోర్స్ అయినా కూడా. సో అది కొంచెం చాలా అందరికి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. సో ఇంకేం చెప్పగలుగుతావు అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకైనా ఇండియా నుంచి ఇండియాలో వాళ్ళకైనా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఆపర్చునిటీ కార్డు మీద వస్తున్నారు, అవును, వాళ్ళకి డెవఆప్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ రోజు కూడా మా ఫ్రెండ్ ఒక వైఫ్ వస్తుందంట. సో వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే ఈ వాళ్ళకి ఆల్రెడీ డెవఆప్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయినా కూడా లేకపోతే నేర్చుకున్నదైనా ఎక్కడ స్టార్ట్ చేయాలి? సో బేసిక్ గా ఏంటంటే ముందు రెజ్యూమెని కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత మీరు మేజర్ ప్లాట్ఫామ్స్, జాబ్ ప్లాట్ఫామ్స్,
లింక్ ఇండీడ్ కానీ లింక్డ్ ఇన్ కానీ. సో చూసుకొని మీరు డైరెక్ట్ గా అక్కడే అప్లై చేయకుండా డైరెక్ట్ కంపెనీ పోర్టల్కి వెళ్ళండి, కెరీర్ పోర్టల్స్ కి, అక్కడికి వెళ్ళి అక్కడ అప్లై చేయండి. సో అక్కడ ఉంటేనే ఆ పొజిషన్ ఉంటే అప్లై చేయాలి, లేకపోతే ఇండీడ్ లో పెట్టినా ఇండీడ్ లో ఎలా ఉంటుంది అంటే రీపోస్ట్ చేస్తా ఉంటారు అన్నమాట, అది ఉందా లేదా అనేది మనకి ఎగ్జాక్ట్ తెలియదు అంటే అన్లెస్ కంపెనీ మెయిన్ సైట్ కి వెళ్ళే వరకు. సో అది చూసుకొని మీరు దానికి తగ్గట్టు కవర్ లెటర్స్ కూడా యాడ్ చేసుకుంటే ఒక అడ్వాంటేజ్. బట్ కొన్ని కొంతమంది హెచ్ఆర్లు పట్టించుకోరు, కొంతమంది హెచ్ఆర్లు దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. సో ఎంత మోటివేటెడ్ గా ఉన్నావా కంపెనీలో వర్క్ చేయడానికి అనేది వాళ్ళు చూస్తారు అనమాట. ఎందుకంటే నా ప్రీవియస్ కంపెనీలో నా హెచ్ఆర్ ఆయన చెప్పాడు, నా మోటివేషన్ లెటర్ చదివే యా నువ్వు చాలా ఎంతజిస్ట్ గా ఉన్నావు అందుకనే మేము కన్సిడర్ చేసాం అన్నట్టు చెప్పారు. సో అసలు నా ఫస్ట్ కంపెనీ కూడా ఒక నేను అసలు అప్లై చేసి వదిలేసాను. సో వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, నువ్వు ఇంకా స్టిల్ ఇంట్రెస్ట్ ఉన్నావు పొజిషన్ లో. ఇది కొంచెం లక్కీ పాయింట్, మనం అప్లై చేస్తూ పోవాలి. రిజెక్షన్ వచ్చిన నాకు ఇంటర్న్షిప్ అట్లే వచ్చినాయి, ఆ రిజెక్షన్ వచ్చింది కొంచెం బాధపడ్డా తర్వాత ఒక టూ చేస్తారు. సో ఆ రిజెక్షన్ అనేది కామన్ అనమాట. సో నాకు అయ్యో నేను 10 అప్లై చేసాను, ఒకటి కూడా రిజెక్షన్, ఒకటి కూడా పాజిటివ్ రాలేదని మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ తీసుకుని నేనైతే మెకానికల్ లో 400 అప్లికేషన్ వేసాను. సో ఒకటి డెవఆప్స్ లో నేను ఆల్మోస్ట్ ఒక 30-40 వేసుంటా, బట్ వేసిన 30-40 నాకు ఆల్మోస్ట్ 10-15 ఇంటర్వ్యూలు అయినాయి. అదే మెకానికల్ 400 చేస్తే అందరికి 4-5 ఇంటర్వ్యూలు. సో ఇప్పుడు రిజెక్షన్ లైన్ గురించి చెప్పిన వాళ్ళు, రిజెక్షన్ లైన్ అనేది ఏంటంటే ఒక్కొక్క రిజెక్షన్ ఒక్కొక్క తిరుపతి మెట్రో లెక్క అన్నట్టు, అన్ని రిజెక్షన్ అత్తనే పైకి కొండెక్కినట్టు. సో మనకు కూడా అన్ని రిజెక్షన్ వస్తేనే జాబ్ వస్తుంది అంటే కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే 99.9% జర్మన్ లో ఈజీ ఒక 300-400 అప్లికేషన్ వేస్తే ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు 5 అప్లికేషన్ వేసా నాకు జాబ్ వచ్చేయాలి అన్నట్టు ఆ మైండ్ సెట్ తో ఉండకూడదు. మీ ప్రయత్నం మీరు చేయాలి, వస్తుంది. అది ఏ ఫీల్డ్ అయినా, డెవాప్స్ అయినా కాకుండా ఏ ఫీల్డ్ అయినా కూడా. బట్ బ్రో ఇప్పుడు డెవాప్స్ కాబట్టి డెవాప్స్ గురించి ఇంకేమన్నా టిప్స్ చెప్తారా నేను చేస్తున్నా. బట్ దానికి అది పక్క పెట్టినా కూడా ఏ ఫీల్డ్ అయినా కూడా వేస్తేనే పోవాలి, రిజల్ట్ ఒక రోజు అదే వస్తుంది. వెయిట్ చేయాలి, అప్లై చేసి మన ప్రయత్నం మనం చేయాలి. సో ఇప్పుడు యూడెమీ ఇంకా కోర్సెరా ఇంకా లింక్డ్ఇన్ లో లింక్డ్ఇన్ లెర్నింగ్ లో ఏమైనా కోర్సులు ఉంటాయా మీకు డెవాప్స్ కి? స్పెషల్ కోర్సులలో ఉంటాయి, బట్ ఇండియా నుంచి తెలుగు స్పెసిఫిక్ గా తెలుగు వాళ్ళు వస్తే మాత్రం మీకు ఇంగ్లీష్ లో కన్నా తెలుగులోనే ఇంట్రెస్టింగ్ గా ఉంటది, బాగా అర్థమవుతుంది అనుకుంటే ఇండియాలో కోర్సులు తీసుకోవడం బెటర్. ఈ తక్కువ యూడెమీ ఇట్లా కన్నా మీరు డైరెక్ట్ గా ఆల్రెడీ ఆల్మోస్ట్ తెలుసు ఇండియాలో ఎక్కడ దొరుకుతారో ఇల్లంతా మీరుపేట కుక్కట్పల్లి బ్యాచ్. యాక్చువల్ గా తెలుగు ఎందుకంటే అంటే ఇప్పుడు నేను కూడా నాకు చాలా అంటే నేను కూడా రోజు వర్క్ చేసే ఫీల్డ్ లో ఏదైనా వీడియో కావాలంటే వీడియో నాకు ఇది కావాలని కొట్టి పక్క తెలుగు అని కొడుతుంది. ఎందుకంటే తెలుగులో చెప్తేనే నాకు మంచిగా అర్థమవుతుంది. అది కొంతమంది చాలా మంది ప్రిఫర్ చేస్తారు, కొంతమంది బట్ ఏ లాంగ్వేజ్ అని పర్లేదు అనుకుంటారు. సో నాకైతే ఏదైనా పర్లేదు, అందుకే నేను ఇంగ్లీష్ అని తీసుకున్నా. బట్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు తెలుగులో ఉంటే బాగుంటది, మదర్ లాంగ్వేజ్ మదర్ టంగ్ కాబట్టి అండర్స్టాండింగ్ కి చాలా ఈజీగా ఉంటది చాలా మందికి. ఓకే, సో ఇప్పుడు నువ్వు అంటే నీకు ఆల్రెడీ ఒక 4.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో నువ్వేమైనా రెఫరెన్స్ ఇచ్చే స్టేజ్ ఎవరికైనా అంటే ఇవ్వగలుగుతావా మనకు తెలిసిన వాళ్ళు? అంటే మా కంపెనీలో ఉంటే నేను రిఫర్ చేయగలను, అది ప్రాబ్లం ఏం కాదు. అంటే పక్కా నీకు తెలిసి ఉండాలి పర్సనల్, లేకపోతే ఇప్పుడు ఈ వీడియో చూసిన వారు ఎవరైనా వస్తే? అదేం లేదు, అంటే వాళ్ళకి ట్రూ ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు రిఫర్ చేయడానికి. ఆ ఎక్స్పీరియన్స్ గురించి నువ్వేమైనా ఫేక్ పెట్టినవా? అవన్నీ చెప్పకూడదు, అవన్నీ చెప్పకూడదు అంట. సో దేర్ మేబీ సమ్ ఛాన్స్, బట్ నేను చెప్పకూడదు. అది ఏంటంటే ఇట్స్ అవన్నీ మీరే చూసుకో, సబ్టైటిల్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మాకు. సో బేసిక్ గా చెయ్యొచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ ఏంటంటే కొంచెం ఇంటర్వ్యూలో కన్విన్స్ చేసుకుంటే మీరు 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టి బెబ్బే అంటే అందరిని బెబ్బే అవుతుంది. సో సో ఎక్స్పీరియన్స్ కేపబిలిటీ ఉండాలి, నేర్చుకోవాలి, స్కిల్ నేర్చుకొని పెట్టుకుంటే మేబీ అది ఒక అడ్వాంటేజ్ అవ్వచ్చు, గ్యాప్ ఉంటాయి కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈస్ ఫ్యూచర్ ఫర్ డెవాప్స్ అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్? ఇప్పుడు చాలా మంది ఫ్రెషర్స్ కూడా మేము వస్తున్నాం, 2 ఇయర్స్ మాస్టర్ అయిపోతుంది. సో ఎట్లా ఎట్లుంటది అని అడుగుతున్నారు, అంటే అప్పటికి డెవాప్స్ ఎట్లుంటుంది అడుగుతున్నారు. సో డెవాప్స్ ఎట్లుంటుంది 2-3 ఇయర్స్? ఎక్కడికి పోదు డెవాప్స్, ఉంటది. కాకపోతే ఏంటంటే మీరు ఉండే ప్రజెంట్ స్కిల్స్ తో పాటు ప్రోగ్రామింగ్ యాడ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది, ఆటోమేషన్ చాలా ఎక్కువ అవుతుంది డెవాప్స్ లో కూడా. సో దానివల్ల మీకు మీ జాబ్ ఎక్కడికి పోదు, మీరు కంటిన్యూస్ గా లెర్న్ నేర్చుకుంటే. అది డెవాప్స్ ఎవరైనా సరే, అది నేనైనా ఎవరైనా సరే కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటేనే మనకి ఉండగలం. ఎందుకంటే సాఫ్ట్వేర్ లో ఎవ్రీ 5 ఇయర్స్ కి టెక్నాలజీస్ మారుతూ ఉంటాయి.
సో ఇఫ్ యూఆర్ కోప్ అప్ విత్ టెక్నాలజీ దెన్ ఓన్లీ విల్ సర్వైవ్. సో నాట్ లైక్ మెకానికల్ లేకపోతే సివిల్ అయితే ఒక ఒక ఫిక్స్డ్ ఉంటుంది అది ఏం కాదు, బట్ ఐటీ అయినా ఇట్లా ఈ సాఫ్ట్వేర్ అయినా ఎవ్రీడే ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్ అన్నట్టు ప్రతిరోజు కొత్త నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకున్నాడు పైకి వెళ్తాడు, నేర్చుకున్నాడు అక్కడ స్టేబుల్ అయి ఉండు, స్టాగ్నేట్ అయిపోతాడు అంతే. ఓకే, ఇది ఈరోజు మన వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటే మీకు ఇంకేమన్నా డెవాప్స్ గురించి నాకు తెలిసి ఇంకా చాలా మంది డౌట్లు అడుగుతూ ఉంటారు, సో అడిగితే కామెంట్లో మెన్షన్ చేయండి. బ్రో మాత్రం పక్క యాక్టివ్గా రిప్లై ఇస్తాడు, రిప్లై అయిపోతే నేను అంతకుముందు లాస్ట్ వీడియోలో ఆమె రిప్లై లేదు ఎందుకంటే తన బిజీ లైఫ్ వల్ల, బట్ బ్రో కూడా బిజీ, హీఈస్ ఆల్సో మచ్ బిజీ, చాలా హెక్టిక్, ఒక పాప ఉంది ఇంకో పాప బాబు రాబోతుండు, సో హే టూ బిజీ, బట్ ఏంటంటే టైం ఉండబడి రిప్లై ఇస్తాడు. కామెంట్స్ పెట్టండి, సో కామెంట్స్ పెడితే మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదు ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ వరుసగా రాయండి. సో మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ దాని మీద కూడా వీడియో ఇద్దాం. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో చేస్తున్నా, సో ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఇఫ్ పాసిబుల్ మళ్ళీ ఇంకో వీడియో ఇద్దాం. సో ఇది ఈరోజు మన వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో, సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగనింద్ జర్మనీ. జగనింద్ జర్మనీ, బై బాయ్. Thank you for your smile.